हाई एव्री वन वेलकम टू अवर चैनल धन्या टू गाइड सो इवल्ट ई अपडेट वच्चेसर की इंडियन इंस्टिट्यूट ऑफ बैंकिंग सर्विसेज की संबंधी नोटिफिकेशन अच्छे जारी चेसर आईबीपीएस क्लर्क रिक्रूटमेंट 2022 सो इंदो पार्टिसिपेट बैंक्स एंटे बैंक ऑफ इंडिया कैनरा बैंक इंडियन ओवरसीज बैंक यूसीओ बैंक सेंट्रल बैंक ऑफ इंडिया बैंक ऑफ बड़ौदा पंजाब नेशनल बैंक यूनियन बैंक ऑफ इंडिया इंडियन बैंक पंजाब एंड स्लिन बैंक बैंक ऑफ महाराष्ट्र सो वीटन्निटिकी की कॉमन रिक्रूटमेंट की वेस्तुन्नारन्नमाट क्लर्क 12 नोटिफिकेशन अयिते रिलीज चेसारु सो मोत्तम वेकेंसी 7855 मरी अभ्यर्थुल वयस एंत उंडाली अंटे 20 नुंडी 28 इयर्स मध्यलो उंडाली अंतकमिंचि उंटे यु आर नॉट एलिजिबल फॉर बैंक जॉब्स అండ్ ఆల్సో మీకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే ఏదైనా ఒక కాలేజ్లో గుర్తింపు పొందిన కాలేజ్లో అందులో మీరు డిగ్రీ పట్ట పొందినట్టు ఉండాలన్నమాట విత్ 60% ఆఫ్ అగ్రిగేట్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఈ మీ ఇంక్లూడివ్ పీరియడ్ ఎక్స్క్లూడివ్ పీరియడ్ అనే ఉంటుంది అంటే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపే ఉండాలి అనేసి అంటే 28 సంవత్సరాలు అంటున్నారు కదా ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు ఆ డేట్ లోపే మీకు 28 ఇయర్స్ ఉండాలన్నమాట అంతకు మించి ఉంటే 29 అలా ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు జనరల్ అభ్యర్థులకు అయితే 850 రూపీస్ ఉంటుంది మిగిలిన క్యాస్ట్ వాళ్ళకి 175 రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి సో ముఖ్యమైన డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి నేనైతే అవి మాత్రం ఈ డాక్యుమెంట్లో రాశాను సో ఇది వచ్చేసరికి జూలై 1, 2022కి స్టార్టింగ్ డేట్ అంటే ఇవాళ ఎండింగ్ డేట్ వచ్చేసరికి జూలై 21 డేట్ అనమాట సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆగస్ట్ 28 రోజున ఉండబోతుంది మెయిన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 3rd నుండి 4th డేట్స్లో ఉండబోతుంది సో ప్రిలిమ్స్ రాత పరీక్ష అండ్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఆన్లైన్లో బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇదంతా అవేర్నెస్ ఉంటుంది జస్ట్ వాళ్ళకి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అండ్ ఆ ఫోటో సైజ్ ఒకటి వాళ్ళు ప్రోస్ అయి ఉంటారు ఆల్మోస్ట్ ఎందుకంటే అప్లై చేయడం అదంతా ప్రొసీజర్ పెద్ద ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ దెమ్ ద ఓన్లీ థింగ్ మ్యాటర్స్ ఈజ్ దాట్ ఈ అప్లై డేట్ మాత్రమే అండ్ రిజల్ట్స్ అయితే సెప్టెంబర్ అంటున్నారు మెయిన్స్ వచ్చేసరికి ఆగస్ట్లో ఉండబోతుంది సో ఇదన్నమాట నా దగ్గర ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేయలేదు వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకోండి లేదు అంటే నేను ఇఫ్ పాసిబుల్ ఐల్ మేక్ ఏ వీడియో ఆన్ దాట్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ